వైసీపీ థర్డ్ లిస్ట్ వచ్చేస్తుంది మరి కాసేపట్లో. అది కూడా 29 మంది పేర్లు ఈసారి ఆ లిస్టులో ఉండబోతున్నాయి అనేది జరుగుతున్న ప్రచారం. మాక్సిమం కీలక నియోజకవర్గాలు, అలాగే మొన్న ఇప్పటికే 27 మందితో సెకండ్ లిస్టు, 11 మందితో ఫస్ట్ లిస్టు విడుదల చేసిన సందర్భంలో ఇప్పుడు థర్డ్ లిస్టు 29 మందితో చేసే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత మరొక లిస్టుతో కంప్లీట్ చేసేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా జనవరి నెలాఖరుకై ఈ లిస్ట్ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది ఎవరెవరు ఏంటనేది. తర్వాత ఫైనల్గా 10-15 మంది ఉంచిన వాళ్ళ విషయంలో కొత్త అభ్యర్థులు, అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 70 మంది సిట్టింగుల్లో కంప్లీట్గా 70 మంది సిట్టింగులకు స్థానచలనాలు, 70 మందిలో కొంతమంది కొత్త ముఖాలు, స్థానచలనాలు కొత్త ముఖాలు కూడా 70 మందిని మార్చే ప్రయోగం. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఎంతవరకు చేయలేదు, ఎక్కువ భారతీయ జనతా పార్టీ ఉన్న పాలిత ప్రాంతాల్లో ఇటువంటి ప్రయోగాలు చేస్తారు, గుజరాత్లో రెగ్యులర్గా జరుగుతుంటాయట. దీంతోపాటు మిగిలిన పార్టీలు కూడా ఇప్పటివరకు చేసినవి కానీ ఈ స్థాయిలో అయితే మార్పులు చేయలేదు, అతిపెద్ద సాహసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. సాహసమా, అది ప్రయోగమా? ఈరోజు 29 మందితో రాబోయే లిస్టులో ఉండే పేర్లను బట్టి దాదాపుగా ఒక క్లారిటీ వస్తుంది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారా, లేదంటే మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక అతిపెద్ద వ్యూహాత్మక ఎత్తుగడ, ఒక అతిపెద్ద స్కెచ్ జగన్మోహన్ రెడ్డి గారు గీశారా, అది సక్సెస్ అవుద్దా లేదనేది కూడా చూడాలి.